నా జీవితంలో ఇప్పుడు రక్షాబంధన్కి ప్రాధాన్యత లేదు. నేను ఆ పండగ ఎలా జరుపుకోవాలి? ఈ ఏడాది నా చేతికి నేనే రాఖీ కట్టుకుంటాను. నేను సూరత్ లో మా అత్తమామల ఇంట్లో ఉన్నాను. నాకు ఫోన్ చేసి చెప్పాడు, దీదీ నా కాలేజ్ ఇంకా ఓపెన్ కాలేదు, రక్షాబంధన్ కి నేను సూరత్ వస్తా అన్నాడు. కానీ ఇప్పుడు రక్షాబంధన్ ఎలా చేసుకోవాలి? నేను సూరత్ వచ్చాక పండగ చేసుకుందాం, వేచి ఉండమని అక్షర్ చెప్పాడు. కానీ ఇప్పుడంతా తారుమారైంది. నెల రోజుల కింద ఒకసారి కలిసాం. అప్పుడు రక్షాబంధన్కి అహ్మదాబాద్ రమ్మని అడిగాడు. నాకు స్పెషల్ గిఫ్ట్ ఇస్తానని ప్రామిస్ కూడా చేశాడు. సోదరుడే లేనప్పుడు నాకు మా కుటుంబానికి రక్షాబంధనే లేదు. ఈ సంవత్సరం నా చేతికి నేనే రాఖీ కట్టుకుంటాను. హిట్ అండ్ రన్ కేసు నిందితుడు తాత్యా పటేల్ పై కోర్టులో కేసు నడుస్తోంది. అతనికి మరణశిక్ష విధించాలి. తాత్యా పటేల్ కి కూడా ఒక సోదరి ఉంది. ఉన్న ఒక్క సోదరుణ్ణి కోల్పోతే ఎలా ఉంటుందో ఆమెకు కూడా తెలియాలి. నేను పడుతున్న బాధ ఆమె కూడా పడాలి. అక్షర్ నాకున్న ఒకే ఒక్క సోదరుడు.